వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా అప్పుడు ఉంటేనే బెటర్. నీచుడ సమాన నిద్రపోతుంటే చిట్టలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదర్, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, దట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ అంటే నా క్రాఫ్ట్ నచ్చ కొడతావరా నువ్వు? వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైనా క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది. తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీగి గీగి అలా తయారయ్యాయి. షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేలాల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్ల చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తా. నాకు రే చీకట పచ్చకామర్ల నాకు షుగర్ రా డౌట్. నిప్పే పిడలు వాయించేస్తాను. ఉన్న మాట నుండి బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంత కడతావరా? నాకు చర్మవ్యాధ మరి కుక్క పిక్కలు కొక్కున్నట్ట కోకుడేంట పడుతుంది కాబట్టి కొక్కుంటున్నాను. కోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిము లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసిరండి. అలాగే 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బాబా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి, మళ్ళీ ఎందుకు అయినాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క, ఈ ముసలి బామ్మ అయితే గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్తే ముసలి పావన్ అంటున్నాను ఇక్కడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా. రమ్య నీకు అక్క లాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా. బామ్మర్ది యజమానురాలికి చెల్లెంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మీ సంతోషపడద్దు. ఇందులో సంతోషపడటానికి ఏముంది? సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. అవసరం లేదు, నన్ను ఎంగలేడి అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్లు చేయించడానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏటో మరి. వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డి వాడా? పేర్లు పెట్టిపోయేసరికి ఎర్రజెడ్డి, పచ్చజెడ్డి, తెల్లజెడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో. అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టద్దాం రమ్య. ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా. అమ్మమ్మ నా బడ్జెట్ ఒప్పుకోదు. ఏమండి, నేను కూడా బడ్జెట్ కాదంటే కుదురుద్దా కన్నాక తప్పుద్దా? కాలేజీలో సిక్కు వచ్చట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయడానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా? ఆ రాముడు గాళ్ళు అంటోళ్ళు ఎంత మంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. మరి ఇప్పుడే చేస్తా. రే నమస్కారం అండి. నమస్కారం. నమస్తే, నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కరా. అట్టగేనండి. ఎల్లరా జంగిల్ రాముడు, చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెళ్ళు అనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు, నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో
మీకు ఈ గులాబీ రంగు గజ్జలు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. ఆ చంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేది గాజులు ఎంచుకుంటుందంటరా. అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాన్ వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. జరా నీ చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయాడపిల్ని నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మని అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గాని మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి వస్తానండి. అంటే మన జంతువులవా? చేపల పులుసు పట్టుకొని పట్టుకుని బాగా పొద్దుయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టాలంటే మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్ప అమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంత ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్య కోపం వద్దు అంతే. తాతారావు కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లె పూలు, ఓ తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోట్ అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ భావన వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మంది సలహా కదా అని చేసిన అంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొట్టాలంటే ఇంతకీ మా బావకి అది ఎక్కువ నేను ఎక్కువ, అది ఎక్కువ నువ్వెక్కువ మీ భావన అడగండి. అయితే సలహా ఒకటి అమ్మాయి గారు ప్రతిదానికి సేడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల్లిండా తట్టి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడిపిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా. ఇదిగో తాతగా అన్న కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని చెప్పి అబ్బా గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ అటు సైడ్ నుంచి ఆవిడ మీరు అయిపోయారు దేవుడు. ప్లీజ్ మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియలీ? వన్ సెకండ్. దిస్ ఇస్ సారీ. అనిల్ అంబానీ నా కోసం స్పెషల్గా తయారు చేశాడు, మీకోసం జాగం చేస్తున్నాను. సార్ త్యాగరాజు శ్యామ్ శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. ఫస్ట్ హీరోయిన్ ఎక్కడ? వెళ్ళి పిలు. యు లైక్ ఇట్? yes sir. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. ఏమే నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అంటావు ఏంటి? ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటి నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైరెక్టర్ గారు అలా చెప్తారా వినాలి అని. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బాయ్. ఇక్కడ వాళ్ళు నొప్పులు పుట్టి చస్తున్నాను. రే ఎందుకు రా నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచమంటే నువ్వెందుకు రా నవ్వుతున్నావు?
పేరేంట్రా నీ పేరు భీమన్న ఆ చొక్కా తీరా చొక్కా తీ హ్యాంగర్ కి చొక్కా తగిలితే నా బాడీ ఏంట్రా చీకేసి తాటికరాగి తలకాయంట్రా ఇది చేతులా అట్టగడలరా అరే ఇరప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా నా బాడీ అంతా ఇది బాడీయా మరి దీన్ని ఎవరాలరా చస్తాను ఐదు సార్ కొడతారు నేను కాబట్టి కొట్టూరుకున్నాను అదే మా మామ అయితే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసాడు ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటిలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా నా దేశం ఏమైపోతరా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు ఏమి నడకరా ఆగదా ఆహా ఏమి షేపులరా ఇద్దరే నెంబర్ టన్ను ఇడు వన్ను నువ్వు జీరో నాన్న మీ నాన్న పేరేంటమ్మా మేరు పర్వతమా మీ అమ్మ పేరేంటమ్మా ఐరావతమా సారీ రాంగ్ నంబర్ రాంగ్ నంబర్ ఇండియాకి రాంగ్ నంబర్ రా రే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా ఇవి చేతుల ఆనపకాయలరా ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా ఇది వానరా రే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా ఏంటి సార్ రెండేళ్ళుగా డైటింగ్ చేస్తుంటే అయ్యి బాబోయ్ రెండేళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే రెండేళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా ఎవరైనా పార్నర్స్ మన దేశానికి వచ్చి అప్పివ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పేవడిస్తాడరా మన దేశం ఏమైపోతారా మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా ఇప్పుడే చెప్తాను రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి మీ ముగ్గురు నాలా తయారవ్వాలి అర్థమైందా చంపేస్తాను ఇవాళ పొద్దున నేను నీళ్ళు ఎక్కువ తాగాను సార్ ఓహో అందుకే నేను కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్ సార్ నన్ను వదలండి సార్ నాకు చాలా టెన్షన్ గా ఉంది చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంది చెప్పు చెప్పలేను ఆగలేను చూడండి అబ్బా ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదయ్యా నీకు వెళ్ళు 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 నువ్వు ఎక్కడికి వాడికి ఒకటైతే నాకు రెండు ప్రాబ్లం అబ్బా హలో జాజ్ బాబు హియా సార్ నేను బాలుని ఆ బాలాజీ చెప్పు రాలేదేమిటి వాళ్ళ క్లాస్కి ఈరోజు మా తాతగారు శర్మని అందుకని క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నాను లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని అబ్బే నువ్వేం వర్రి ఒక బాలాజీ ఆ సార్ సంగతి చూడు నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తాను చంద్రకళ రాణి రాలేదు బాలాజీ సరే సార్ మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి అయితే ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది యాక్షన్ కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనేయు మా ఈ ఒడియం